ఆర్ గబ్బర్ సింగ్ చాలా మంది కొంపల్ని ముంచేసింది. ఈ సినిమాకొని నష్టపోయిన జాబితా చాలా పెద్దదే. ఈ సినిమాపై గంపడాసలు పెట్టుకున్న పవర్ స్టార్ వీరాభిమానులు ఇంకా బావురుమంటూనే ఉన్నారు. నష్టాలు లెక్కగడితే సగానికి సగం పోయినట్టు తేలిపోయింది. అంటే పవన్ కళ్యాణ్ సినిమా అంటే నష్టం తప్ప మరొకటి కాదన్నమాట. అదే సాయిధరం సినిమా సుప్రీంని తీసుకోండి. ఈ సినిమా బడ్జెట్ 15 కోట్లు మించలేదు. అయితే 25 కోట్లకు విడుదలకు ముందే అమ్మేశాడు దిల్ రాజు. అంటే సినిమా విడుదలకు ముందే 10 కోట్లు లాభం అనమాట. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలు హిట్ అవ్వటంతో సుప్రీంపై మంచి బజ్ ఏర్పడింది. దానికి తోడు పటాస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న 2వ సినిమా ఇది. సినిమా ఎలాగున్నా 3 రోజుల్లో బంపర్ వసూళ్లు రావటం ఖాయం. అంటే 25 కోట్లు రాబట్టుకోవడం అంత కష్టమేమి కాదనమాట. శాటిలైట్ రైట్స్ ఇంకా అమ్మనే లేదు. ఆరోపణలోనూ కనీసం 4 కోట్లైనా వెనకేసుకునే అవకాశాలున్నాయి. సో ఎటు చూసినా పవన్ కంటే సాయి సినిమానే సో బెటర్ అనమాట. అంతేలేండి, ఓ పెద్ద సినిమాని నమ్ముకోవటం కంటే 4 చిన్న సినిమాలు నమ్ముకోవటం ఎప్పటికైనా సేఫ్. ఈ విషయాన్ని బయ్యర్లు గుర్తించాలి మరి.